డీజే డీజే అంటూ అల్లు అర్జున్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ కేకలు పెడుతున్నారంటే ఆ మూవీపై ఉన్న అంచనాలు, బన్నీపై ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. ఇప్పటికే దువ్వాడ జగన్నాథన్ ట్రీజర్ తో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్, హైయెస్ట్ వ్యూస్ రికార్డుల విషయంలో పవన్ కాటమరాయిని కూడా దాటేశాడు అల్లు అర్జున్. అలా అలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ బ్రాహ్మిన్ గెటప్ లో బన్నీ చెప్పిన ఒకే ఒక డైలాగ్ సూపర్ గా పేలింది. ఇలాంటి కామెడీ హంగామా చాలానే చేయనున్నాడు అల్లు అర్జున్. అయితే సినిమాలో ఇలా సైలెంట్ గా కనిపించిన బన్నీ రోల్ వెనుక ఓ వైలెంట్ యాంగిల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అగ్రహారంలో ఉంటూనే అల్లు అర్జున్ ఓ కాంట్రాక్ట్ కిల్లర్ గా వ్యవహరిస్తాడని, దీని వెనుక ఓ స్ట్రాంగ్ రీజన్, పవర్ఫుల్ ఎపిసోడ్ బేస్ గా ఉందని తెలుస్తోంది. బ్రాహ్మిన్ పాత్ర అనగానే ఎన్టీఆర్ అదర్స్ లో చేసిన చాలీ పాత్రతో పోల్చారు చాలా మంది. ఇప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్ అనగానే మహేష్ బాబు అతడిలో పోషించిన నందు పాత్ర గుర్తుకు తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రెండు సూపర్ రోల్స్ ను హరీష్ శంకర్ చాలా జాగ్రత్తగా మిక్స్ చేసి డీజే క్యారెక్టర్ సృష్టించాడనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.